హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ ఈ ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రపై దేశంలో మొదటి మ్యూజియంను కేరళ ప్రభుత్వం అలప్పుజలో ప్రారంభించనుంది ఈజిప్టులోని కైరో తవ్వకాల్లో బయటపడిన కుండలు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరంలో అప్పటి రాజైనటువంటి టెటి భార్య అయినటువంటి నీరియట్ సమాధి దగ్గర ఈ కుండలు బయటపడ్డాయి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ మృతి ఇతనికి సంబంధించిన వివరాలు చూసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మశ్రీని పొందారు రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల పద్దెనిమిదిలో పద్మ విభూషణ్ని ఇతను పొందారు రెండు వేల మూడులో సంగీత నాటక అకాడమీ అవార్డుని ఇతను పొందారు ఉత్తరప్రదేశ్లోని బదాయిలో ఇతను జన్మించారు పాడి పశువులకు హాస్టల్ను తెలంగాణలో ప్రారంభించారు చిన్న రైతులు భూమి లేని వారు గ్రామీణ బలహీన వర్గాల ప్రజల కోసం సంయుక్త పశువుల వసతి సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసెస్ను చండీగఢ్లో జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించారు ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఎయిర్ ట్యాక్సీ కోసం టెక్నామ్ పి టూ థౌజండ్ సిక్స్ టీ విమానాన్ని ఉపయోగించారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారానికి భారత్ యూఏఈ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎనభై మూడు తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది వీటి కొనుగోలు విలువ వచ్చేసి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ తేలికపాటి యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ నుంచి కొనుగోలు చేయనున్నారు రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి నవంబరులో ఎక్సైజ్ సుంకం వసూలు ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మెబరిక్ మెస్సయ్య ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అనే పుస్తకాన్ని రమేష్ కందుల ఆంగ్లంలో రాశారు రెండు వేల ముప్పై నాటికి వంద మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నట్లు ఎన్ఎండిసి తెలిపింది సస్టైన్ ప్రాపర్టీస్ సంస్థకు సెజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినటువంటి కేంద్ర వాణిజ్య పరిశ్రమల అనుమతుల మండలి బోర్డ్ ఆఫ్ అప్రూవల్ ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో మూడు పాయింట్ ఆరు ఎకరాల్లో రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు వన్ ప్లానెట్ సమ్మిట్ను రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్యారిస్లో నిర్వహించారు వచ్చే దశాబ్ద కాలంలో పర్యావరణ మార్పుల నుంచి ముప్పై శాతం దాకా భూ సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడాలని ఈ సదస్సులో యాభై దేశాలు సంయుక్తంగా నిర్ణయించాయి భూ సముద్ర జీవావరణాన్ని రక్షించడం పర్యావరణ హిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వైవిధ్య రక్షణకు నిధులు పెంచడం మనుషులు జంతువుల ఆరోగ్యంపై అడవుల నరికివేత ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడం అనే నాలుగు లక్ష్యాలను ఈ సదస్సులో నిర్దేశ నిర్దేశించుకున్నాయి డిజిటల్ రుణ సంస్థలపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్ను ఆర్బీఐ ఏర్పాటు చేసింది ఆన్లైన్లో రుణాలు అందిస్తున్న మొబైల్ యాప్ల దారుణాలు వాటి వల్ల జరుగుతున్న ఆత్మహత్యలను నిరోధించేందుకు దీన్ని ఆర్బీఐ ఏర్పాటు చేసింది జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు మోడీని ఆహ్వానించిన బ్రిటన్ ప్రధాని ఈ సదస్సులో భారత్తో పాటు ఆస్ట్రేలియా దక్షిణ కొరియా అతిథి దేశాల హోదాలో పాల్గొననున్నాయి కేవాడియాలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహంకు అనుసంధానమయ్యేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిచే ఎనిమిది రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించారు అదేవిధంగా మూడు రైల్వే స్టేషన్లను దబోయి కేవడియా బ్రాడ్గేజ్ మార్గాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు యాభై లక్షల మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారని ప్రధాని మోడీ తెలిపారు అబ్దుల్ కలాం నినైవు గలుక్కు మరణమిల్లై అనే పుస్తకాన్ని డాక్టర్ ఏపీజేఎం నజీ నజీమామరై కయార్ అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజన్ రాశారు అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై తమిళంలో దీన్ని రచించారు ఈ పుస్తకాన్ని ఎం వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు అబ్దుల్ కలాం నినైవు గలుక్కు మరణమిల్లై అంటే తెలుగులో కలాం జ్ఞాపకాలకు మరణం లేదు ఫతేపూర్ సిక్రీలో స్మారక కట్టడాల ఆక్రమణ పిటిషన్లో కేంద్రం యూపీ ప్రభుత్వం భారత పురాతత్వ సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అక్కడి వారసత్వ కట్టడాలను సంరక్షించాలని రెండు వేల ఐదులో సుప్రీం ఆదేశించిన అది అమలు కాలేదని పిటిషన్ను వేశారు విజయ్ మాల్యా కేసులో రెండు వేల పదిహేనులో రెండు విభిన్నమైన లుకౌట్ సర్కులర్స్ను ఏ నిబంధనల కింద జారీ చేశారో తెలపాలంటూ సిబిఐని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది కొత్త రకం కరోనా పాజిటివ్ కేసుల జన్యు క్రమాలను ఆవిష్కరించిన ఐస్లాండ్ ప్రభుత్వం వైరస్ కట్టడికి ఈ చర్యను ఐస్లాండ్ ప్రభుత్వం చేపట్టింది రోడ్డు ప్రమాదంలో పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది కరోనా గబ్బిలాల కాటుకు గురయ్యామని వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు అంగీకరించారు రెండు వేల పదిహేడులో ఒక గుహలో నమూనాలు సేకరించే సమయంలో వీటి కాటుకు గురయ్యామని తెలిపారు వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డు తొలి రోజు అనగా జనవరి పదహారున రెండు లక్షల ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందికి టీకా వేసి వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డును సాధించింది జాతీయ రహదారుల నిర్మాణంలో రికార్డు నమోదు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది జనవరి ఎనిమిది నుంచి పదిహేను వరకు ఐదు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి ఈ రికార్డు సాధించినట్లు ప్రకటించింది శాఖాహారులు ధూమపానం చేసే వారిలో కరోనా ముప్పు తక్కువ అని సిఎస్ఐఆర్ తమ అధ్యయనంలో తెలిపింది వారిలో సీరో పాజిటివిటీ తక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు డిహెచ్ఎఫ్ఎల్ పరిష్కార ప్రక్రియలో పిరమాల్ బిడ్కు రుణదాతల కమిటీ సివోసీ ఆమోదం తెలిపింది శ్యామ్ కుమార్ సిన్హా నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఒకసారి ఈ టాస్క్ ఫోర్స్ వివరాలు చూసుకుందాం ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు ప్రభుత్వ భూముల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటైంది నివేదికలో దాదాపు ఏడు వందల పదిహేను ఎకరాలు అక్రమార్కుల పాలైనట్లు తేల్చారు అక్రమాలకు బాధ్యులైన వారిపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది ఇలాంటివి భవిష్యత్తులో చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను పేర్కొంటూ ప్రభుత్వానికి పదకొండు నివేదికలను టాస్క్ ఫోర్స్ సమర్పించింది